తెలంగాణ జానపదం ఇప్పుడు తెలుగు సినీ చరిత్రలో ట్రెండింగ్ గా మారింది పెద్ద హీరో సినిమాలో తెలంగాణ జానపద గాయని గాయకులతో పాటలు పాడించడం ఒక ఆనవాయితీగా వస్తోంది నిన్న మొన్నటి వరకు కనకవ్వ ఉంటే ఇప్పుడు కనకవ్వ స్థానంలో మరో గాయని వెలుగులోకి వచ్చింది మంచిర్యాల జిల్లాలోని మారుమూల రొయ్యలపల్లి గ్రామానికి చెందిన దుర్గవ్వ భీమలా నాయక్లో పాట పాడి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఉంగురమే అనే జానపద గేయంతో తెలుగు రాష్ట్రాలకు పరిచితమైన దుర్గవ్వ అదే పాటంతో ఇప్పుడు సినిమా అవకాశం దక్కించుకొని మంచిర్యాల జిల్లాకు వన్నె తెచ్చింది మనతో మాట్లాడేందుకు గాయని దుర్గవ్వ ఉన్నారు వారిని తెలుసుకుందాం అమ్మ చెప్పండి ఈ అవకాశం మీకు ఎలా వచ్చింది ఈ అవకాశం ఎలా వచ్చిందంటే నా బిడ్డ వల్ల వచ్చింది నా బిడ్డ అమ్మ నీకు పాటలు వస్తాయి పాడు అంటే ఇప్పుడు నాకు పాటలేంది బిడ్డ ఇప్పటివల్ల మా పాటలు మెచ్చుతల అని అన్నా కానీ నేను పాడా ఇప్పుడు పాటలేంది నేను పాడా అని అన్నా కానీ నా బిడ్డ పాడమని అన్నది నేను పాడనని మాకు చిన్న గొడవ అయింది నలుగురు నాలుగు రకాలు మాట్లాడతాను నేను పాడా అని అన్నా కానీ నువ్వు నలుగురు గురించి ఎందుకు ఆలోచిస్తావు నువ్వు బతికేది మా గురించా లోకం గురించా అని అన్నది అన్నకొది నాలుగు పాటలు పాడినా పాడితే నా బిడ్డ రికార్డ్ చేసుకున్నది ఛానాలల్లో దోలింది ఛానాలల్లో దోలిందంటే అందులో ఫస్ట్ పాట సిరిసిల్ల చిన్నది దాని తర్వాత ఉంగూరం పాట అసలు ఈ పాటలు ఎక్కడి అది చిన్నప్పటి నుంచి మీరు ఊళ్ళల్లో పాడుకున్న పాటలు ఇవన్నీ పాటలను ఎవరు నేర్పినారు ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు చిన్నప్పటి నుండి నేను పొలం పనులకు నాట్లయ్యా చేనల పనులకు పోయి నేర్చుకున్నా అట్లా పెద్దలు పాడితే పాడేది వెనకటి పెద్దలు పాడంగా అట్లా పాడి నేర్చుకున్నా అది చిన్నప్పటి నుండి నాకు అచ్చు ఫస్ట్ ఫస్ట్ పాడిన పాట ఏంటి అసలు ఫస్ట్ సిరిసిల్ల చిన్నది సిరిసిల్ల చిన్నది సీరలమ్మ చిన్నది నాయి తల్లే సీరలమ్మ చిన్నది సీరలన్నదే మాను దాన్ని అన్నరమ్మాను నాయి తల్లే దాన్ని అన్నరమ్మాను దాని మర్మం నాకు తెలియదు నా మర్మం దానికి తెలియదు నాయి కొడుకో దాని తల్లిగారు దండోళ్ళు నాయి కొడుకో దాని తల్లిగారు దండో ఓకే ఈ పాటను రికార్డ్ చేసినరా సిరిసిల్లతో ఆ తర్వాత ఉంగురమే పాట అవకాశం ఎలా వచ్చింది ఈ సిరిసిల్ల చిన్న పాడినాక దీని తర్వాత మళ్ళీ ఉంగురం పాట వచ్చింది అది నా బిడ్డ వల్లనే ఉంగురమే పాట మరి హిట్ అయింది కదా దాని ఉంగురమే పాట హిట్ అవుతుందని మీరు అనుకున్నారా అనుకోలేదు కానీ అయింది హిట్ చెబుతున్నా నీ మంచి చెడ్డంతోటి పందాలు పోవాకు బిడ్డా చెబుతున్నా నీ మంచి చెడ్డంతోటి పంతాలు పోవాకు బిడ్డా చిగురాకు చిట్టడివి గడ్డ చిచ్చుల్లో అట్లుడికి పోరాదు బిడ్డా పచ్చని బతికితే నీకు ఎల్లెల్లి కచ్చల్ల పడరాదు బిడ్డా అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంది ప్రస్తుతం మీ పరిస్థితి ఏంటి నాకు ఒక కొడుకు ఒక బిడ్డ నా భర్త చిన్నప్పుడే చచ్చిపోయిండు నా పిల్లలు చిన్నగా ఉండగానే ఇవాళని కూలికి నాలికి కైకిలి కుయికిలు పోయి ఇక పోషించుకున్నా ఇక చేసిన నా బిడ్డకో సంబంధం అయితే పెళ్లి చేసిన నా భర్త చచ్చిపోయిండు చచ్చిపోయినాక ఈ చిన్న పిల్లలను పట్టుకొని ఇక్కడ ఇల్లు గొడవ చేసేది గొడవ చేస్తే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి పిల్లలను పట్టుకొని బతికేది ఓ నెల రెండు నెలలు మూడు నెలలు ఇట్లా ఆడ బతికేది ఓ నెల చీడ ఉండేది మర్ర వెళ్ళేది మర్ర వచ్చిందంటే మర్రలు ఒళ్ళి పెట్టేది మర్ర వెళ్ళేది మర్ర వచ్చేది వచ్చిందంటే ఇక ఇల్లు ఇచ్చుతాము ఇల్లు ఇచ్చాలి మా జాగాలు ఉంటాను మరి మీ జాగాలో నేనుంటే నా మగని భూమి ఎటు పోయింది అని ఇట్లా అనేది అంటే నా భూమిలో ఉన్నది నీళ్ళు అంటే నీ అన్నుండంగా ఇచ్చుమనవా ఇప్పుడు నీ అన్న చచ్చిపోయిందంటే నన్ను ఇచ్చుమంటాను నాతో ఇచ్చుడు కట్టుడు కాదు అని ఇట్లా అని కానీ ఇచ్చాలి అని అన్న కొద్ది ఇచ్చిన ఇచ్చి గుడి చేసుకున్నా ఓ గుడిసెలా ఉండి చిన్నగా ఇల్లు చిన్న ఇల్లు కట్టుకొని ఇది కట్టుకొని ఇంట్లో ఉంటాను నాకు ఈ పవన్ కళ్యాణ్ దగ్గరికి అవకాశం రావడానికి నరేష్ అతను ముఖ్య కారణం 6:30 6:30కి ఫోన్ చేసిండు అక్కడ ఉండే అతను మరి అన్న అని కాల్ చేసిండు చేస్తే ఓకే అన్న పంపిస్తా కానీ అమ్మకైతే చదువు లేదు
అవి పల్లె పాటలు అంటే ఆమె చిన్నప్పటి నుంచి ఆమెకు అలవాటు ఉంది కాబట్టి ఆమె పాడగలిగింది. పెద్ద సినిమాలు అంటుండ్రు అది మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే ఆమె పాడగలదా పాడలేదేమో అన్న మాకు చూసి పాడు రాదు చదవలేదు కాబట్టి రాదు కష్టమవుతుంది అంటే పర్లేదమ్మా ఇప్పుడు భీమల నాయకులు మొగిలయ్యవ గారు వాడినరు కదా అతని కూడా చదవలేదు అతన్ని వాడించుకున్నాం అమ్మని కూడా ఎలా వాడించుకోవాలో మాకు తెలుసు పంపించండి అంటే ఓకే అన్న పంపిస్తా ఎప్పుడు పంపించాలని అడిగితే ఎప్పుడో కాదమ్మా ఇప్పుడే ఈ టైంకి ఫోన్ చేసినంటే 7 వరకు మీరు బయలుదేరాలి అంటే మాకు తెలియదు అసలు హైదరాబాద్ కూడా ఇంతవరకు మేము చూడలేదు అసలు వెళ్తామని మేము ఊహించని సిచ్యువేషన్లో మీరు ఫోన్ చేసి మాకు ఇవన్నీ చెప్పడం జరుగుతుంది అంటే అక్కడ మీరు కారు మాట్లాడుకొని ఇక్కడికి రండి ఇక్కడ వచ్చిందని మేము వాళ్ళకి డబ్బులు ఇస్తాము అని చెప్పిండ్రు. నాకు కూడా పవన్ కళ్యాణ్ అంటే పెద్ద లైక్. అవకాశం వచ్చింది అంటే నేనే వస్తాను నేను కూడా ఆయన చూసే అవకాశం వస్తే చూస్తా కదా అనేసి అతనే తీసుకెళ్ళిండు. పవన్ కళ్యాణ్ కలిసారా? లేదు షూట్లో ఉన్నాడు అప్పుడు ఈ భీమల నాయక్ షూటే జరుగుతుంది ఇక్కడ సాంగ్స్కి వేరే వాళ్ళని ఇక్కడ ఉంచేసి షూట్కి వెళ్ళే వాళ్ళు షూట్లో ఉన్నారు కలవలేదు. మరి పార్తోష్కి ఏమి ఇచ్చారు పాట పాడినందుకు అమ్మ? అసలు ఊళ్ళో కూడా కొంతమంది సరిగా తెలియదు అసొంటిది. ఇప్పుడు దేశం ప్రపంచం మొత్తం తెలవడానికి ముఖ్యమైన కారణం తమన్ సార్ పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళిద్దరికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది నా అలాంటి అవకాశం ఇచ్చినందుకు. ఒకసారి కలవాలని కూడా నాకు ఒక చిన్న ఆశ ఉంది. అమ్మతో పాటలు పాడిస్తారా ఇంకా భవిష్యత్తులో కూడా? ఖచ్చితంగా అంటే అమ్మ పాడగలది అని వాళ్ళకు అనిపించే అవకాశం ఇస్తే ఖచ్చితంగా పంపిస్తా. ఎందుకంటే అమ్మకి చదువు రాదు కాబట్టి వాళ్ళు ఇవ్వడమే మా గొప్ప. వాళ్ళు అడిగిన తర్వాత పంపించకపోవడం అంటూ ఉండదు ఖచ్చితంగా పంపిస్తా. కానీ ఇంకా అవకాశాలు వస్తే బాగుండు అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫస్ట్ నుంచి వాళ్ళని చూస్తున్నా కాబట్టి వాళ్ళంతా నాకు ఇష్టమే. కాకపోతే అక్కడ దాకా పోతామని ఏ రోజు అసలు కలవాలనే కోరికలు అని మనం ఎప్పుడు అనుకోం. ఎందుకంటే వాళ్ళకి కలవలేము అలాంటి కోరికలు కూడా రాలేవు. వచ్చినందుకు మాత్రం నాకు కలిస్తే బాగుండు అతని దగ్గర నేను ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటున్నా. మాకు మా కుటుంబానికైనా మా తమ్మునికైనా అమ్మకు అంటే అంత ఇది తెలియదు కాబట్టి చిరంజీవి వాళ్ళు అంటే అంత తెలుసు. మా ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీ మా ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీ అంటే పెద్ద ఫ్యామ్ లైక్ పెద్ద ఫ్యాన్స్. ఒక్కసారి కలవాలని వాళ్ళతో మాట్లాడాలని అంతే ఆశ ఉంది మాకు. ఒకసారి అవకాశం ఇస్తే కలవాలనుకుంటున్నాం. ఇది పరిస్థితి దుర్గవ్వ ఫ్యామిలీ మొత్తానికి హ్యాపీగా ఉంది. ఎందుకంటే పాటతో వచ్చే పార్థివశిక ముఖ్యం కాదు, మెగా సినిమాలో మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం రావడం గొప్ప విషయం. ఈ అవకాశం ఇచ్చిన తమన్ గారికి తాము రుణపడి ఉంటామని చెప్తున్నారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ కలవాలన్న ఆశ కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద కూడా తెలంగాణ జానపదం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీని శాసిస్తుందని చెప్పవచ్చు. కారణాలు ఏవైనా కావచ్చు, ఈరోజు వస్తున్న పెద్ద సినిమాల్లో ఖచ్చితంగా తెలంగాణ గీతాలను పెట్టాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది చెప్పవచ్చు. ఒక కనకవ్వ, ఒక మొగిలయ్య, ఒక ఇప్పుడు దుర్గవ్వ, భవిష్యత్తులో తెలంగాణ మట్టి బిడ్డలు అనేక మంది గాయని గాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా గుర్తింపు రావాలి. అదేవిధంగా దుర్గవ్వ, నిరుపేద కుటుంబం చెందిన దుర్గవ్వ, తాము ఆశించేది ఒకటే అంటే తాము పార్థివశకం ముఖ్యం కాదు, తమకు గుర్తింపు చాలు అని చెప్పి వారు కోరుతూ ఉన్నారు. ఏది ఏమైనా ఇలాంటి నిరుపేద గాయని గాయకులు ఇంకా అనేక మంది ఉన్నారు గ్రామీణ ప్రాంతంలో, వారందరినీ కూడా వెలుగులోకి తీసుకురావాలని వెలుగులోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వీడియో శ్రీనివాస్తో అంతయ్య ఏబినాంధ్రవతి రొగిలపల్లి నుంచి.